हाई हेलो फ्रेंड्स, मन की ऑयल इंडिया लिमिटेड नीचे और मंची नोटिफिकेशन अच्छे रिलीज़ चेसर अंडी 535 पोस्टल तो मन की नोटिफिकेशन अभी रिलीज़ चेसर केवल 10th क्लास सर्टिफिकेट उंडे सरिपोतुंदी नोटिफिकेशन के अप्लाई चेयोच्चु पर मंथ सैलरी वच्चेसर की 30,000 रूपायलु एपीटीएस लो उन्नटुवंटि मेल अंड फीमेल कैंडिडेट्स इद्दरु कूडा अप्लाई अयिते चेसुकोवच्चु नोटिफिकेशन संबंधी पूर्ति विवरालु अयिते चूद्दाम असलु मिस् अवद्दंडि इटुवंटि नोटिफिकेशन्स मन की अरुदुगा वस्तायि काबट्टि तप्पकुंडा वीडियो लाइक चेसे प्रयत्नं चेयंडि ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో వీటికి సంబంధించి లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి మనకి 10th క్లాస్ బేస్ మీద కూడా మనకి ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. దీంతో పాటుగా ఇంటర్మీడియట్ తో కూడా కొన్ని వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో గైస్, మీకు అర్థమవుతుందని చెప్పేసి నేనైతే పేపర్ స్టేట్మెంట్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 535 అప్రెంటిస్ ఖాళీలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 535 వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు 535 వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు కాబట్టి మంచి నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ట్రేడ్లు చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్, సో మనకి మెషినిస్ట్, మెకానిక్, డీజిల్, టర్నర్ తదితరులు సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు. అర్హత చూసుకోండి ఒకసారి. అర్హత చూసుకుంటే మనకి 10వ తరగతి, అదేవిధంగా ఇంటర్మీడియట్తో పాటు సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ అయితే ఉండాల్సి ఉంటుంది. వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. వేతనం వచ్చేసరికి 26,600 నుంచి 90,000 వరకు మనకి వేతనం అయితే ఉంటుంది. ఎంపిక విధానం ఒకసారి గమనించినట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనకి ఎంపిక అయితే చేస్తారు. దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ చూసుకున్నట్లయితే 23/9/2021 అండి. ఇంకా మనకి చాలా రోజులు అయితే ఉంది. వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది కదా, సో దాంట్లో సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నేను మీకు ఈ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 20% నుంచి అయితే ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి 20% క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మిగతా 60% వచ్చేసరికి మనకి డొమైన్ ఆర్ రిలెవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించి అడుగుతారు. టోటల్గా 100% మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకైతే ఇస్తున్నారు. సో దీంట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు ఫర్ ఈచ్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దానికి సంబంధించి వివరాలు అయితే కనబడుతున్నాయి. సో గైస్, మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/9/2021, అది అయితే గుర్తించుకోండి. సో అప్లై చేసుకోవడానికి అయితే డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయండి. సో 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. 21st డేట్ అనేది లాస్ట్ డేట్ అనమాట. సో అప్పటి వరకు మీరైతే అప్లై అనేది చేసుకోవాలి. అప్లికేషన్ సంబంధించి ఫీజు వచ్చేసరికి 200 రూపాయలుగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు 200 రూపాయలు మీరు అప్లికేషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవాలి. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి.